హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధృవ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అదే విధంగా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అనేది గుర్తు లేకపోతే ఏ విధంగా రికవరీ చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చెప్పాను ఏమాత్రం వీడియోనైతే కట్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా మీరు మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేయండి మెయిన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉన్న ఫైవ్ ఆప్షన్స్ లో మీ ప్రొఫైల్ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అయిన తర్వాత పైన రైట్ సైడ్ లో ప్లస్ ఐకాన్ ఉంది కదా ప్లస్ గుర్తు దాని పక్కనే అడ్డంగా మూడు గీతలు ఉన్నాయి చూడండి దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో అకౌంట్ సెంటర్ అనే దానిపై క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఇలా కనిపిస్తుంది చూడండి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని దానిపై క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది దాని మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఉన్న అకౌంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అయితే చూపిస్తుంది ఒకవేళ మీకు ఒక్క అకౌంట్ మాత్రమే ఉంటే అది ఒక్కటే కనిపిస్తుంది అక్కడ దానిపై అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది చూడండి చేంజ్ పాస్వర్డ్ అని వస్తుంది కదా ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలిసి చేంజ్ చేసుకోవడం మాత్రమే అనుకుంటే మాత్రం ఇక్కడ అయితే మీ ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చేసి న్యూ పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ మాకు పాస్వర్డ్ అనేది తెలియదు అది ఏ విధంగా రికవరీ చేయాలి అనే దానిపై మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ కింద నేను చెప్పిన దాన్ని అయితే ఫాలో అయిపోండి ఫస్ట్ కింద ఇక్కడ చూడండి ఫార్వర్డ్ పాస్వర్డ్ అని ఉంది కదా అయితే క్లిక్ చేయండి అంతే మీ మెసేజ్ ఇన్బాక్స్కు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక లింక్ను అయితే పంపిస్తారు అక్కడ అది ఓపెన్ చేసి మళ్ళీ మంచి గుర్తుండేలా ఒక మంచి పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అనేది రికవరీ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్